గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్ల సాధనకై బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల సిఐటిఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ తరాస ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదని, ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మండల గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షులు లక్ష్మణ్, అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ గారికి గ్రామ పంచాయతీ లోపల పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలల్లో ప్రతి ఒక్క ఉద్యోగిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పడం జరిగింది. వేదిక చూసుకుంటే వారు చెప్పే మాటలకి ఇక్కడ జరుగుతున్న తీరుగు చూసుకుంటే పొంతన లేకుండా అయిపోతుంది. అధిక శ్రమ దోపిడీ గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి శ్రమ దోపిడీని కోరడం జరుగుతుంది. మీరు కూడా ఇది పునరాలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా కనీసం 8500 కూడా వారికి టైంకు అందకపోతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఈ 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే ప్రకటించారో ఆ వారి భద్రతను కూడా 2 లక్షల రూపాయలు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం, బోయిన్పల్లి మండల సిఐటి తరఫున కోరడం జరుగుతుంది. జీపీ కార్మికుల ఐక్యత, జీపీ కార్మికుల ఐక్యత, శ్రమ దోపిడీ, శ్రమ దోపిడీ, శ్రమ దోపిడీ, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస